తెలుగు నీకు కొంచెం కొంచెం వస్తుంది. అజిత్ నేను చెప్తే హట్ అవుతారు. పుచ్చకాయ రామచంద్ర బ్లాక్ డాక్ కదా ఏమన్నా కదా రిమోట్ తీసుకుందాం అన్నాడు. సీదార్ అన్న మీద ఒట్టు ఇయాల నవాజ్ కూడా పర్ఫెక్ట్ నేర్చుకున్నంట తెలుగు. చూద్దాం ఏ విధంగా వస్తుందో, నవాజ్ మాటలు ఏ విధంగా ఉంటాయో. హైదరాబాద్ ఉన్నప్పుడు కంపల్సరీ తెలుగు హిందీ ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ ఉన్నవాడు. ఇంగ్లీష్ ఏమన్నా మాట్లాడండి ఆన్సర్ చెప్పేస్తాడు. అట్లేం లేదు, ఓన్లీ స్మైల్ ఉంటే బాగుండదు, ఏదైనా మాట్లాడుతుండాల. అర్థమైందా? సరే హ్యాబిట్స్ లో ఒకటి మా రిమోట్ తీసుకున్నాం, టీవీ రిమోట్ నా కూతురు పొలగొట్టేసింది. దానివల్ల ఒక రిమోట్ తీసుకుందాం. రిమోట్ తీసుకున్న తర్వాతనే మనం అడిగిపోదాం శ్రీధర్ భాయ్ దగ్గర, లడ్డు భాయ్ దగ్గర. ఏమంటుంది అమీర్? ఏమంటున్నావా? తెలుగులో అడగా అడగట అడిగిండు కదా అన్న. ఏం అడిగిండు? రిమోట్ తీసుకుందాం అన్నాడు. తీసుకుందాం హ్యాబిట్స్ లా. ఏమని చెప్తావు? వేరే మాడతావా లేదా చెప్పినట్టే తీసుకుంటావా? ఆ మా చెప్పాలి అనికి డిస్కౌంట్ లో ఇయ్యాను. జయరామ్ జయరామ్ సార్ ఏం సార్ అది జయరామ్? అరే తెలుగు పర్ఫెక్ట్. ఓ పర్ఫెక్ట్ ఉంది, నీకు నేనే నేర్పించే. హిందీలో ఉంటే మనం వేరే మారమని చెప్పకుంటుండే. మనోడు తెలుగులో ఏ విధంగా మనకి కన్విన్స్ చేస్తాడో చూడాలా. తక్కువ ఏమని చెప్పాలా? ఒక 10 రూపీస్ అయినా తగ్గించాలా? అలా పోయినాక రిమోట్ తీసుకున్న తర్వాత నువ్వు కూడా ఏమడవు, మనోడు మాట్లాడుతుంటాడు, నువ్వు వీడియో రికార్డ్ చేయి. నేను ఓన్లీ 100 రూపీస్ ఇస్తున్నా నవాజ్ కి. 100 రూపీస్ లో 2 రిమోట్ తీసుకురావాలా? మంచి రిమోట్ కావాలి, లోకల్ గా కాదు. ఇన్పతో తయారు చేసి ఇస్తారా? తగ్గించుకుంటే మంచిది. రిమోట్ అనేది ప్లాస్టిక్ తో ఉంటది. ఉంటది కరెక్ట్, క్వాలిటీ ఉంటాయి కదా అలా. అదే కరెక్ట్. సరే 200 ఇస్తాం, 2 రిమోట్ తీసుకుంటా. అంతే నవాజ్ సరేనా? నవాజ్ మాత్రం హిందీ వస్తుంది అని చెప్పొద్దు అలా. అంతే కానీ నవాజ్ ముఖం చూడగానే డిస్కౌంట్ వచ్చేస్తాయి. అంతే అంటే ఆశిస్తుంది. నవాజ్ భాయ్ కి హ్యాబిట్స్ లో రిమోట్ గురించి మనం బేరం ఆడిపిద్దాం అనుకున్నాం. మళ్ళీ కూడా ఫోన్ నేను వదిలేసిన, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అందుకోసమే లైట్ తీసుకున్నా. ఒక ముస్లిం దగ్గర ఫ్రూట్స్ తీసుకోండి, ఇక్కడ బేరం ఆడిపిద్దాం. యాపిల్స్ ఏమి ఉంటాయి కదా, వాళ్ళు తగ్గించారు. 20 రూపీస్ అంటే 20 రూపీస్ ఇస్తారు వాళ్ళు ఫిక్స్ రేట్. ఆడ మనోడు 15 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఓన్లీ యాపిల్. పుచ్చకాయ రామచంద్ర భరించలే పోతున్నాను. పుచ్చకాయ గిచ్చకాయ కదరా, దాన్ని తగ్గిస్తారు. అన్న నమస్తే. ఇప్పుడు మన డూబాయ్ ఇంటికాడికి వచ్చేసినాం. ఒక్కసారి హిందీ మాట్లాడినానుకు నీకు పెనాల్టీ. ఇక్కడ పెనాల్టీ ఇంటికాడ ఇస్తాం. చేసుకుందాం సరేనా? చేసుకున్నావు ఏమన్నా తెలియ? ఆయన హిందీ మాట్లాడడం, నువ్వు తెలుగే మాట్లాడాలా, అదే నీ టాస్క్. ఓకే అన్న. ఓకే ఓకే రైటా. అయ్యో మాట ఇచ్చినట్టు కాదు తప్పుతే. నేను చెప్పా ఇవన్నీ ఉన్నాయి గేమ్స్ అని చెప్పా. నువ్వు తెలుగు మాట్లాడాలి, హిందీ మాట్లాడినా నువ్వు తెలుగే మాట్లాడాలి, అదే టాస్క్. అది తెలుగులోనే ఆన్సర్ ఇవ్వాలి, హిందీలో అడిగితే తెలుగులోనే ఇవ్వాలి. అంతే, అర్థం కాకపోతే నీకు అడుగుతా. అడుగు చెప్తాను ఎందుకంటే చెప్పు. సరేనా? సీదర్ అన్న మీద ఒట్టు ఇవ్వాలి, తెలుగు మాట్లాడుతున్నా. సీదర్ అన్న మీద ఒట్టా? పిల్లలు ఉంటారు. అటు బేబీ కటింగ్ చేపిస్తున్నాను. చెప్పాలంటే నిన్న నేను లడ్డుపై వీడియో చూస్తూ కూర్చున్నా, సేమ్ పద సింబల్ బాలకృష్ణ ఉన్నాడు. మీసాలు ఇంటికి వచ్చిన
ఇంకా ముగ్రం బాయ్ బాగున్నావాలే అంత బాగున్నా సార్ బాగా కనెక్ట్ అయినట్టుంది దా బాబాయ్ బల్లెట్టుని ఏ బండి అది ఏంటి సరే మనం ఇప్పుడు ఒక పెళ్లి ఉంది పెళ్లి కూడా అటెండ్ చేద్దాం ఆల్రెడీ మనం 2 o'clock పోవాలా లడ్డు బాయ్ అలా పిల్లని తీసుకొచ్చేస్తాడు స్కూల్ నుంచి తీసుకొచ్చేస్తాడు అంటే లే 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 బాయ్ నీ తెలియదు నువ్వు రాని చెప్తున్నావు మూడు నరకు బయలుదేరని చెప్పి అన్యాయం చూస్తున్నావు నవాస్ నువ్వు अरे यार के हम सच्चे यार है दुश्मनों को हम तलवार है नाम हमारा शानदार है शेर जैसे हमारी चाल है अरे यार के हम सच्चे यार है दुश्मनों को हम तलवार है हम चिकन बिरयानी करा वा నేను 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 మటన్ బియ్యం చెప్పేసా అన్న అన్నాడు అంటే నై మై మటన్ కర నేను వైసా కుచ్ బి నియా భాయి 2 వీలర్ బి లైసెన్స్ 4 వీలర్ బి 3 వీలర్ బి 3 వీలర్ బి భాయి ఏ వీలర్ సయాబే ఏ వీలర్ అప్నే గాని సైకిల్ కా బి ఫ్రాన్స్ ఫిష్ తరే ఓ టీవీఎస్ షాంపే ఓ ఒదిన్ గోపనర్ కొన్నా మే ఓలా నా దవాసే వర్క కోసా పిత వరా అల్లు మగల్ నవాజ్ కి నవాజు సీదర్ అన్నది ఇద్దరిది నవాజు సీదర్ అన్నది చాలా మాట్లాడుతున్నారండి పంపిస్తాం మాట మంచిది రాదు నోట్లోంచి అది నోరే బిస్కెట్ ఇచ్చి మరీ చెప్తున్నాను బాయ్ అప్పుడు సినిమా కావాలా అంటే
మొత్తం ఇంట్లో దాకా పోయేది. ఈ బయట డోర్ కాడ కిరికిల కాడ ఉండేది. శుక్రియా అంటే బహుత్ బహుత్ శుక్రియా ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా నేను అట్లా నాకు అనిపిస్తున్నా మున్నా పోయి నేను చాలా టిప్పులు కానీ ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కాంగ్రెస్ కే సిక్స్ గ్యారంటీస్ కారానా నాయకత్వం జరిపే అల్లు అవి నా పామ డ్యూటీ తిరిగి పంపరు. సిక్స్ గ్యారంటీస్ కా ఫామ్ ఆదే దే దే తో నేను గ్యారంటీ దే రోని యాదవ్ కి ఏనా ఏచ్ వాలి ఏక్ తిన్ ఏనా తిన్ వేవి హై సిదర్ వేవి ఆ బోలే నా తిన్ హై కొడు కర్ లియా నా అరే కో ఫికర్ తో పంచాయత్ హో యైన్ తోడి పంచాయత్ వై పంచాయత్ మే ఆప్కో బులాయ్ అబ ఆయత ఖతమ్ హోగా సాల్ హోగా. इनका नहीं बोलते हैं ना अंकल बोलते अंकुल पांडे वो अंकुल पहले से पांडे वो अंकल फ्री वर है क्या अंकुल है वो अंकुल पहनते देख वहां सुन रहे बाबा बीच में बैठ के ठहरो. सही बात है बाबा नु अंटा नु बाबा अंटा मध्यले तूसन इंट्रो अंटा नु बाबा अंटा रहता है बाबा ही जी थैंक यू. कौन सा तभी मना बोला वसीम भाई कोता बाइक कोनाडू ताल रोल लेतुंदी इधर भाई ఎప్పుడు బండి చూడనట్టే వీడియోలు కొడుతుండ్రు ఫోటో చేస్తుండ్రు. అబ్బో బాగా వాడుతున్నావు కదా ఇప్పుడు అది వేయాలా ఇప్పుడు అదన్నా పెట్టాలా కాదన్నా ఇప్పుడు ఒక్కని దిగినాను ఫోటోలు ఇప్పుడు ఎవరు దిగలే బుద్ధి లేదు. వసీం భాయికి ఒక పది నిమిషాలు కలిసి వద్దాం అంటే మీరు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చేసిరన్న వసీం భాయి టైం ఉందా నీకు వసీం భాయి కొంచెం టైం ఉందా వసీం భాయి వసీం భాయి తెలంగాణ తిరుగుతున్నాడు మొత్తం ఆంధ్ర కొంచెం ప్రాబ్లం ఉందా అన్న తెలుగు నీకు కొంచెం కొంచెం వస్తుంది ఏంటన్నా చిరాగ్గా ఉన్నా బిడాదు లింగి దాంతి రోకలు వేసుకోలేకే మార్కం అయ్యా ఎవరు మంజా గంధక మంజా ఫెరోజ్ మంజా ఫెరోజ్ చాలా మందికి ఫేమస్ ఫెరోజ్ గంధక మంజా కూడా చెప్పాల్సి ఉంటుందా ఆగే హమారే తేరే కా ఔకాత్ హై హమ్ వీర్ హై.